CMTV వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. సమ్మె వల్ల సింగరేణి అభివృద్ధికి ఆటంకం. సింగరేణిలో ప్రైవేటీకరణ లేదని సీఎం కేసీఆర్ చెప్పినా వినిపించుకోని సంఘాలు. ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకే కార్మికులందరూ విధులకు హాజరుకండి. ఖనిలో ఘనంగా శ్రీపార వర్ధంతి వేడుకలు. ఐఎఫ్డిఎస్ పథకం ద్వారా మత్స్యకారులకు రుణాలు పొందవచ్చు. మత్స్య సహకార సంఘాల సభ్యులందరికీ ఈ స్కీమ్ అర్హులు. భూపాలపల్లి జిల్లా మత్స్య శాఖ అధికారి వేణుగోపాల్. కన్యకా పరమేశ్వర ఆలయానికి 10,000 రూపాయలు విలాదించిన చందుపట్ల సునీల్ రెడ్డి. కని అయ్యప్ప దేవాలయం జరుగున్న విషు పండుగ. కేరళ సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు. ఆకలితో అరుణించే వారిని ఆదుకోవడమే అసలైన మానవత్వం. సే మహేందర్. పారిశ్రామిక ప్రాంతంలో ఇంటర్ మార్కుల్లో సెంచరం సృష్టించిన శ్రీ కాకతీయ విద్యార్థులు. తాండూరు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి. బీజేపీ ఏబీఈబీల రిలే నిరాహార దీక్షలు. సింగరేణి ఎలాంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయబోమని గత నెలలో జరిగిన శ్రీరాంపూర్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించిన కొన్ని జాతీయ సంఘాలు ప్రైవేటీకరణ పేరుతో పనికట్టుకుని ఈ నెల 16న దేశాప్త సమ్మెలో భాగంగా సింగరేణి టోకెన్ సమ్మెకు పిలుపునివ్వడం దురదృష్టకరమని ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి అన్నారు. ఉత్పత్తి లక్ష్యంగా చేరుకోవాలంటే సింగరేణి ఎలాంటి సమ్మెలకు పోకుండా కార్మిక వర్గం ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. మనకందరికీ తెలుసు, మన గౌరవ సీఎం గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు శ్రీరాంపూర్లో సింగరేణిల ఆత్మీయ సమ్మేళనంలో మనకు తెలియజేశారు. సింగరేణి సంస్థలో ఉన్నటువంటి బొగ్గు బావులన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేయడం అనేది జరగలేదని మనకు ప్రత్యక్షంగా వారు తెలియడం జరిగింది. కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ ప్రైవేటేషన్ కానీ కమర్షియల్ మైనింగ్ విషయంలో కానీ సింగరేణి సంస్థకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి మరొక్కసారి ఆర్జీవన్ ఏరియాలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, యూనియన్ నాయకులు, రీజన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, యూనియన్ నాయకులు అందరూ కూడా నేను కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మనకు అందరికీ తెలుసు, అదే రోజున మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు 6 కొత్త అండర్గ్రౌండ్ మైన్స్ కూడా ఇనాగ్రేట్ జరిగింది. మరి ఈ రకంగా మనము 2-3 సంవత్సరాలకు ఒకసారి 4-5 కొత్త మైన్లు ఓపెన్ చేసుకోవడం అనేది తప్పకుండా జరుగుతుందని చెప్పి కూడా మరొకసారి మీకు అందరికి తెలియజేస్తున్నాను. అందుమూలంగా మనకు ఎంప్లాయ్మెంట్ కానీ మన కంపెనీలో ఉత్పత్తి ఉత్పాదకత పెంచడానికి కానీ మనకు ఎంత అవకాశం ఉంది. గత 4 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాము, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన సింగరేణి సంస్థ యొక్క అభివృద్ధి చాలా గణనీయంగా పెరిగింది. మనము 52 మిలియన్ టన్ ఉత్పత్తి చేస్తున్న ఈ సింగరేణి సంస్థ ఈ రోజు 4 సంవత్సరాల లోపల 62-64 మిలియన్ టన్లకు తీసుకుపోవడం జరిగింది. అందులో దాని కొత్త మైన్స్ కూడా రావడం జరిగింది. మరి ఈ సంవత్సరానికి కూడా మనం 72 మిలియన్ టన్ల ఉత్పత్తి లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకెళ్తున్నాం. దీనికి ముఖ్య కారణం మనకు 4 కొత్త ఉపకాశ మైన్స్ రావడం కూడా ఒక ముఖ్యమైన కారణం. అదేవిధంగా మరి ఈ రోజున మనకు మన కేంద్ర ప్రభుత్వం కూడా మనకు 9 బ్లాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 9 బ్లాక్లో కూడా ఉత్పత్తి మనకు 10 మిలియన్ టన్లు వచ్చే అవకాశం ఉంది. 10 నుంచి 15 మిలియన్ టన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ మైన్ కూడా మనకు అతి తక్కువ కాలంలో ఉండమని 1.5 ఏళ్ళలో మనకు స్టార్ట్ అయ్యి ఉత్పత్తి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యలో కూడా మన కోల్ సెక్రటరీ గారు మన సింగరేణి సంస్థను విజిట్ చేసుకోవడం జరిగింది. ఆ విజిట్ చేసినప్పుడు తను తెలియజేశారు, మీకు ఇంకో 3 లేదా 4 బ్లాక్స్ కూడా మీరు తప్పకుండా మీకు ఇస్తాము, ఛత్తీస్గఢ్ లోపల ఏమైనా మధ్యప్రదేశ్ లోపల కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మనకు మన సింగరేణి సంస్థలో ఉన్నటువంటి మైండ్ ఇప్పుడు ఉన్నవి కానీ రాబోయే కానీ ఏం కూడా ప్రైవేటైజ్ చేసే అవకాశం లేదు. కాబట్టి మనం అందరం కూడా కమర్షియల్ మైండింగ్ గురించి ఎవరో కూడా బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి మరొక్కసారి ఆర్జీఓ ఏబీఆర్ రీజన్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఇండియన్ నాయకులు, ప్రజాప్రతినిధులందరూ కూడా నేను అందరికీ తెలియజేస్తాను. గోదావరి జిల్లాలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందున్న స్వర్గీయ దుద్దిల శ్రీపాదాల విగ్రహానికి
కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు కాలువ లింగసం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సభాపతి స్వర్గీయ శ్రీపాదరావు చేస్తున్న సేవలను వక్తలు కొనియాడారు. అనంతరం బస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ నాయకులు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు పాల్గొని వారు ఈ ప్రాంతాల్లో తెలంగాణ ప్రముఖ నాయకుడిగా స్పీకర్గా మంత్రులు చూసి అనేక సార్లు ఎమ్మెల్యేగా తెలిసి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఈ ప్రాంతంలో పలు వర్గాలను అందుకోవడంలో తర్వాత మంచి ఆలోచన ఉన్న యువత అన్ని రంగాల్లోకి రావాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. తెలంగాణలో ముఖ్యంగా రావాలి కరీంనగర్ ఆరోగ్య యువత జిల్లా ఆర్థిక గోదావరి ప్రాంతంలో సామాజిక అభివృద్ధితో పాటు మాత్రం రావాలని ఆలోచన ఉద్దేశించడానికి వారి యొక్క తండ్రి శ్రీరబాబు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని వారి ఆశయాలను గురించి వారి వెంట ఉండి ఆయన ఆశించినటువంటి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రాంతంలో చేసుకుంటూ ఇంకా ముందు కూడా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు ఏదైతే శ్రీపాదం ప్రాంతంలో యువతకి బలహీన వర్గాల వారికి అభివృద్ధి కొరకు ఏ రకంగా తప్పకుండా అవి చేయాలనుకున్నారో ఖచ్చితంగా శ్రీరబాబు గారి యొక్క నాయకత్వంలో అవి చేసి తీరుతాం. ఆ నాయకత్వంలో మరి వారి ఆశయాలను తీసుకొని ముందుకెళ్ళడానికి కార్యక్రమం చేస్తాం. ఈరోజు నుదుల శ్రీపాదరావు గారి 1900 సందర్భంగా మరి స్థానిక గోదావరి కరిలో శ్రీపాదరావు గారి అభిమానులు మా కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి ప్రతి ఏటా వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం కాకుండా పేదలకు వారి పేరు పైన అన్నదానం చేయడం చాలా అభినందనీయం. ముఖ్యంగా ఆజాతి శత్రువుగా మరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అధిపతిగా మరి మంత్రిని అభివృద్ధిని కాంక్షించే నిరంతర పరితపించే ఒక కృషిలాగా మరి పనిచేసి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని పోటీ పనిచేస్తున్నటువంటి సందర్భంలో కొన్ని అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో వారు అడ్డకు గురి కావడం వారి అభిమానులందరినీ కూడా కలిసివేసిన సంఘటన. వారు 19 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ కూడా కార్యకర్తల మధ్యలోనే వారు ఎల్లకాలం తన స్థానాన్ని బదిలీ చేసుకున్నందుకు వారు చిరస్మరణీయులు, అభినందనీయులు. అదేవిధంగా వారి తనయులు ఏదైతే వారి తండ్రి గారి ఆశయ సాధనలో నడుస్తున్నారో వారికి ఆ భగవంతుడు అన్ని విధాలుగా సహకారాన్ని అందించి ఆయుర్వేదకు ప్రసాదం ఇచ్చి వారి యొక్క కలలు కన్నా ఏదైతే మంత్రిని మారుమూల ప్రాంత అభివృద్ధికి వారు తనయులు చేస్తున్న కృషిని కూడా ఇక్కడ అభినందనగా తప్పదు. తప్పకుండా వారికి వెన్నంటి ఉండాల్సినటువంటి అవసరం మన మంత్రిని ప్రజలకు ఉందని సుందరంగా మనవి చేస్తూ తెలంగాణ రాష్ట్రం మత్స్యకారుల రంగ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం బృహత్తర పథకం రూపొందించిందని, 31 జిల్లాల్లో ప్రాథమిక మత్స్య సహకార సంఘాల ద్వారా IFDS పథకం కింద ప్రభుత్వ రుణాలు పొందే లభ్యం అందరికీ కల్పించిందని భూపాలపల్లి జిల్లా మత్స్య సహకారాధికారి వేణుగోపాల్ తెలిపారు. శుక్రవారం జిల్లా మత్స్య సహకార కార్యాలయంలో ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 31 జిల్లాల్లోని అన్ని మత్స్య సహకార సంఘాలు, మహిళా మత్స్య సహకార, మత్స్య మార్కెటింగ్ సహకార సంస్థల్లో పేర్లు నమోదు చేసుకున్న సభ్యులు IFDS పథకం ద్వారా రుణాలు పొందే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. డబ్బును 19 యూనిట్లు కొరకు మంజూరు చేయబడింది. ఈ యూనిట్లలో కొన్ని 100% సబ్సిడీతో, కొన్ని 90% సబ్సిడీతో, కొన్ని 70% సబ్సిడీతో మంజూరు చేయబడుతున్నవి. వీటిలో పురుష సంఘాలకి, మహిళా సంఘాలకి, మార్కెట్ సంఘాల సభ్యులు మాత్రమే అర్హులు. అంటే ఎవరైతే మత్స్య సహకార సంఘాల్లో సభ్యత్వం కలిగి ఉన్నారో వారు మాత్రమే అర్హులు. ఏ సభ్యుడైతే వృత్తి పొందాలనుకుంటాడో అటువంటి సభ్యుడు తమ ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, తర్వాత ఫోన్ నంబరు, సభ్యుడు కలిగిన రసీదు, తర్వాత లీజు కట్టినది,
ఇవన్నీ మా ఆఫీస్లో సబ్మిట్ చేసినట్లయితే మేము వాటిని ఆఫ్లైన్లో ఎంటర్ చేస్తాము. లేదా ఒకరి సభ్యులకు వీలు కానట్లయితే ఈ ల్యాబ్లో మీ సేవా కేంద్రంలో కానీ వీళ్ళు సొంత కంప్యూటర్లో కానీ ఆన్లైన్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏ సభ్యుడైతే ఆన్లైన్లో అప్లై చేసుకుంటాడు అతను ఆ జిరాక్స్ కాపీలు మా వెరిఫికేషన్ కొరకు మా ఆఫీస్లో ఒక జిల్లా విద్యశాఖ అధికారి భూపాలపల్లి గారి ఆఫీస్లో సమర్పించవలసి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సభ్యులు వాహనాల కొరకు అప్లై చేసుకున్నట్లయితే తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాల్సి ఉంది. తర్వాత ఎవరైనా సభ్యులు చెరువులు అంటే చేపల పెంపకానికి కావాల్సిన చెరువులు అప్లై చేసుకోవాలనుకుంటున్నట్లయితే పట్టాదారు పాస్పుస్తం కానీ లేదా పహానీ కానీ లేదా 5 సంవత్సరాలు భూమి లీజ్ తీసుకున్నట్టు కానీ ఒప్పందం చేసుకుని మాకు సమర్పించినట్లయితే వారికి మేము మంజూరు చేస్తాము. ఇవి అప్లికేషన్లు ఒక దరఖాస్తు పెట్టుకోవడానికి మే 3 వరకు ప్రభుత్వం గడువు నిర్ణయించాము. మే 3 తర్వాత ప్రతి గ్రామానికి వెళ్ళి వెరిఫికేషన్ చేసి తర్వాత మనం వీటిని శాంక్షన్ చేస్తాము. శాంక్షన్ అయిన లబ్ధిదారులకు ఫోన్ ద్వారా కానీ పర్సనల్గా కానీ ఇంటిమేట్ చేస్తాము. శాంక్షన్ ఆర్డర్ పొందిన లబ్ధిదారులు తమ లబ్ధిదారుల వాటాను డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో జిల్లా మత్స్యశాఖ అధికారులకు చెల్లించాలి. ఇక్కడ ఎటువంటి బ్రోకర్లను కానీ ఎవరిని కూడా ఆశ్రయించకుండా ప్రతి సభ్యుడు ఈ లాభం పొందాలని మా మత్స్యశాఖ తరఫున కోరుతున్నాం. మరి నేను అయితే మేము అక్కడికి విజయశంకర్ జిల్లాకు ఈ మత్స్యకారుల సంఘానికి వచ్చినాము. అయితే మేము వెహికల్కి పెట్టుకుంటాను డీజిల్ లోన్లు గవర్నమెంట్ సబ్సిడీలో ఇస్తారా అనుకుంటే ఇక్కడికి వచ్చి మేము దరఖాస్తు చేసుకున్నాం. ఈ సమావేశంలో జిల్లా నల్గొండ వచ్చిన మత్స్యకారులు సహకార సంఘాల నాయకులు సభ్యులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సెంట్రల్ కాలనీలో నూతన నిర్మించిన కన్యక పరమేశ్వర దేవాలయాన్ని ఈరోజు టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందుపట్ల సునీల్ రెడ్డి సందర్శించి 10,000 రూపాయలు విరాళాలను అందించారు. దేవాలయం విద్యాలయంతో సమానమని దేవుళ్ళు మనకు మోక్షాన్ని ప్రసాదించే మూర్తులని భావించిన సునీల్ రెడ్డి 10,000 రూపాయలు విరాళాలు అందజేసి తన ప్రతిభను ప్రకటించారు. బహునాయ స్కోషాయే బ్రహ్మ దేవత బ్రాహ్మణ ప్రసాదృక్షయ్యం పశుం బహుత్రం. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీ మోతుకూరు శ్రీనివాస్, కొయ్యడ సతీష్, మేకల తిరుపతి, కనకరత్నం తదితరులు ఉన్నారు. ప్రతి ఏడాది కేరళలో శబరిలో శ్రీ అయ్యప్ప ధర్మశాస్త్ర ఆలయంలో 14 April జరిగే విషు ఉత్సవాలు నిర్వహించడం ఒక ఆనవాయితీగా గోదావరి కోదండ రామాయణంలో అయ్యప్ప దేవాలయంలో ఈ నెల 14 శనివారం ఈ ఉత్సవం జరుపుతున్నట్లు ఆలయ అధ్యక్షుడు గుమ్మడి కుమారస్వామి తెలిపారు. శనివారం ఉదయం స్వామివారికి అభిషేకాలు హారతితో మొదలు కాగా మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం భజన పడిపూజ కార్యక్రమాలు, ఆలయ పూజారిచే భక్తి రచన సమూహం వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. రేపు స్థానిక అయ్యప్ప ఆలయంలో ఉదయం 5:30 అభిషేకం, మధ్యాహ్నం 12:30 భిక్షా కార్యక్రమం, సాయంత్రం పడిపూజ కలదు. కావున భక్తులు ప్రజలు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అతి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అయ్యప్ప ఆలయ కమిటీ పక్షాన తెలియజేస్తున్నాం. ఆకలితో అలమడించే వారిని ఆదుకోవాల్సిన నైతిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గోదావరికని CI2 మహేందర్ గురువారం సాయంత్రం వెలుగు సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ సంఘం ముందడుగు స్వచ్ఛంద సంఘం ఏర్పాటు చేసిన అపర్ణహస్త కార్యక్రమంలో అన్నారు. అపర్ణహస్తం వార్షికోత్సవం స్థానిక ఆదరణ పిల్లల సంరక్షణ కేంద్రంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మహేందర్ మాట్లాడుతూ, అలాగే ఇదే రోజు ఫోటో జర్నలిస్ట్ బొంకనపల్లి మూర్తి జన్మదినం సందర్భంగా అమ్మ పరివారంలో బర్త్డే కేక్ కట్ చేసి అన్నదానం చేశారు.
అరే చెప్పులన్నీ తండ్రి అనుషాస్ పాపమాస్తం అనే చక్కటి కార్యక్రమాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వెలుగు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడైనటువంటి శ్రీకర్ గారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గాంధీ గారికి మరియు జర్నలిస్టులకు మరియు అలాగే మధ్యలో జరుపుకున్నటువంటి మూర్తికి అండ్ ఈ ఆశ్రమ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని గోవర్ధన్ ప్రాంత ప్రజల్లో ఆకలితో అలుముతున్నటువంటి ప్రజలకు ఆకలి తీర్చడానికి ఈ ఆహ్వానాస్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమం ముందుముందుకు మంచిగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా గోవర్ధన్ పట్టణ ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే ఎలాంటి ఫంక్షన్లు అయినా జరిగినప్పుడు ఎంతో కొంత ఆహారం మిగులుతుంది, దాన్ని వేస్ట్ చేయకుండా ఈ వెలుగు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులైనటువంటి సురభి శ్రీధర్ గారికి మరియు అలాగే ముందడుగు వెలుగు స్వచ్ఛంద సంస్థ వారికి కూడా తెలియపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల సలహాదారులు దయానంద్ గాంధీ, వెలుగు సంఘం అధ్యక్షుడు సురభి శ్రీధర్, పెనుగొండ సతీష్, రంగుమూర్తి, ఆశ్రమ నిర్వాహకులు మంద నాగరాజు, కిరణ్, సంధ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అన్ని గ్రూపుల్లో కని శ్రీ కాకతీయ విద్యార్థులు టాపర్లుగా నిలిచి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన పట్ల కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కళాశాలలో సెకండరీ బైపీసీలో ఎం అగస్త్య 1000 మార్కులకు 986 మార్కులు, సభాస్వరావు 986 మార్కులు, ఎంపీసీలో ఎస్ సుప్రీత 982 మార్కులు, ఆర్ సాయి శివాని 981 మార్కులు, సిఈసిలో అఖిల భాతున్ 959 మార్కులు సాధించారు. అలాగే ప్రథమ సంవత్సరంలో బైపీసీలో జెట్ వివేక్ 470 మార్కులకు 464 మార్కులు, అడప సౌజన్య 464 మార్కులు, బైపీసీలో రేణుక 440 మార్కులకు 430 మార్కులు, బొల్లం దివ్యశ్రీ 427 మార్కులు, డి మమత 426 మార్కులు, సిఈసిలో ఈ భావని 500కు 484 మార్కులు సాధించారు. సెకండ్ ఇయర్లో 950 మార్కులకు పైగా 18 మంది, ఫస్ట్ ఇయర్లో 400 మార్కులకు పైగా 69 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. ఈ మార్కులు సాధించిన విద్యార్థులకి, పోషకులకి, అధ్యాపకులకి, ప్రిన్సిపాల్ గారికి, కళాశాల యాజమాన్యం, ఆకుల శ్రీనివాస్, మెంగాని సంపత్ కృతజ్ఞత తెలియజేశారు. I am very happy to say this. This is not possible without my parents and the sirs. Papa Agasya, M. Agasya, 986 marks out of 1000. Illa shikshana vallane maa papa kuda inta ethu kedigaliki dhanyavaadu. Ee roju velavadinatundi inter first year and second year results lo maa Sri Kakatiya Junior Kalashala రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి మార్కులను సాధించింది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఎన్ సుప్రీత 982 మార్కులు, ఆర్ సాయి శివాని 881 మార్కులు, అలాగే బైపీసీ సెకండ్ ఇయర్ విభాగంలో కూడా 986 మార్కులతో రాష్ట్ర స్థాయి మార్కులు వచ్చాయి. అంతేకాకుండా సిఈసి విభాగంలో మంచి రిజల్ట్స్ సాధించాము. ఇంటర్ ప్రథమ సంవత్సర విద్య రిజల్ట్స్లో కూడా 464 మార్కులు ఇద్దరికి, అలాగే 430 మార్కులు బైపీసీ విభాగంలో, సిఈసి విభాగంలో 484 మార్కులతో మన జిల్లా స్థాయి రిజల్ట్స్ సాధించడం జరిగింది. ఈ విజయానికి మన తోటి డైరెక్టర్ అయినటువంటి శ్రీనివాస్ గారికి, అలాగే ప్రిన్సిపల్స్ అండ్ అధ్యాపకులకు మరియు గోదావరి పారిశ్రామిక ప్రాంత తల్లిదండ్రులకు, విద్యార్థిని విద్యార్థులకు, పాఠకులకు, తర్వాత పాత్రికేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకున్నాను. అంతేకాకుండా ఈ కాకతీయ జూనియర్ కళాశాల గత 12 సంవత్సరాలుగా అత్యుత్తమమైనటువంటి రాష్ట్ర స్థాయి రిజల్ట్స్ను సాధిస్తూ ముందుకు పోతున్నాం. అంతేకాకుండా పేరెంట్స్ అంటే తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, మన ఈ శ్రీ గోదావరి పారిశ్రామిక ప్రాంతంలో మనము అత్యుత్తమైన విద్యను అందిస్తూ దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేందుకు మన గోదావరి పారిశ్రామిక ప్రాంత తల్లిదండ్రులు సహకరించాలని కోరుకుంటూ. నా పేరు ఆకుల శ్రీనివాస్, శ్రీకాకతీయ జూనియర్ కాలేజ్ డైరెక్టర్ని.
మేము 2017-18 అకాడమిక్ ఇయర్లో ప్రథమ ద్వితీయ సంవత్సరము ఫలితాల్లో ప్రతి సంవత్సరంలాగానే కార్పొరేట్ రిజల్ట్స్ కంటే ఎక్కువ అత్యుత్తమ రిజల్ట్స్ని సాధించడం జరిగింది. ఈసారి కూడా డిస్టిక్లో అండ్ టౌన్లో కూడా మేమే ముందంజల ఉన్నాం. ఒకప్పుడు గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతం అంటే ఎడ్యుకేషన్ని నమ్మకపోయేవాళ్ళు. గత 10 సంవత్సరాల నుంచి మేము సాధించిన రిజల్ట్స్ తోటి ఇక్కడే కార్పొరేట్ విద్య కంటే ఇక్కడే మంచి రిజల్ట్స్ ఉంది. పిల్లలకి సంస్కారంతో కూడినటువంటి విద్యను అందిస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులందరూ మా మీద నమ్మకం ఉంచి విద్యార్థులందరినీ ఇక్కడ చేర్పించడం వల్ల వాళ్ళకు మంచి రిజల్ట్స్ సాధిస్తున్నాం. చదువు ఒకటే కాదు, సంస్కారాలు కూడా నేర్పిస్తున్నాం. దయచేసి తల్లిదండ్రులందరికీ ఒకటే విజ్ఞప్తి, ఇందాక రిజల్ట్స్ గురించి మా సంప్రదాయం మొత్తం చెప్పడం జరిగింది. తల్లిదండ్రులందరూ గమనించాల్సిన విషయం, గోదావరిలో ఉన్నటువంటి శ్రేయభిలాషులు కానీ పాఠకులు కానీ పాత్రికేయ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరూ కూడా కార్పొరేట్ విద్య అక్కడికి పంపించేసి అక్కడికి దూరం కొండలు ముందుకోవాలి. సాధారణంగా అక్కడికి వెళ్తే ఏదో విద్య వస్తుంది, ఏదో మార్పులు వస్తాయని చెప్పేసి లక్షలు దారపోసి విద్యార్థుల ప్రాణాలతో చెరగాటం ఆడుతున్నారు. దయచేసి ఇక్కడే చదివేయండి, మీ దగ్గరనే ఉంటూ మీరు ఆశించిన ఫలితాలను ఇక్కడే సాధించడం జరుగుతుంది కాబట్టి కార్పొరేట్కి ఎక్కడికి కూడా మీ దయచేసి మీ పిల్లల్ని పంపించకండి. మీ పిల్లల మీద మీరైతే ఏదైతే నమ్మకం పెట్టుకుంటారో ఆ నమ్మకాన్ని మేము 100% నిరూపిస్తాము, మీకు మంచి ఫలితాలను అందిస్తాము. ఇది అందరూ ముఖ్యంగా గమనించాల్సిన విషయం. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని, ఇది విద్యార్థుల చిరకాల ఆకాంక్ష అని ఏబీవీపీ బీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు నుండి రిలే నిరాదీక్షలు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రాంత విద్యార్థుల ఇక్కట్లను గమనించి ప్రభుత్వం జూనియర్ కళాశాలను మంజూరు చేయాలని, లేకుంటే ఈ విద్యార్థులు ఇంటర్ కొరకు అటు అశ్వాబాద్ ఇటు మంచిర్యాల బెల్లంపల్లికి అధిక డబ్బులు చెల్లించి పోవాల్సి వస్తుందని, డబ్బులు చెల్లించే స్తోమత లేని పేద విద్యార్థులు చదువుపై మమకారం చంపుకొని వంటింటికి పరిమితం అవుతున్నారన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి నిరాహార దీక్షలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పక్షాన జిల్లా కమిటీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. మరి వారు చేస్తున్నటువంటి మండల శాఖ చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. మరి తాండూరు మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతి సంవత్సరం కొన్ని వేలాది మంది విద్యార్థులు మరి 10వ తరగతిలో ఉత్తీర్ణులై మరి కళాశాలకు వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇక్కడ మరి తాండూరు మండల కేంద్రంలో కళాశాల విద్య అభ్యసిస్తామంటే మరి కళాశాల లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం. మరి గత్యంతరం లేకపోవడం వల్ల మరి విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ కళాశాలల్లో వెళ్ళి చదువుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు పుల్కం తిరుపతి, మండలాధ్యక్షులు చిరంజీవి శేషగిరి, ఇతర బీజేపీ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు చిల్ముల శ్రీకృష్ణదేవరాయలు, ప్రదీప్ బాలకృష్ణ, అరుణ్ ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరొకసారి. సమ్మె వల్ల సింగరేణి అభివృద్ధికి ఆటంకం. సింగరేణిలో ప్రైవేటీకరణ లేదని సీఎం కేసీఆర్ చెప్పినా వినిపించుకొని సంఘాలు. ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకే కార్మికులందరూ విధులకు హాజరుకండి. ఖనిలో ఘనంగా శ్రీపార వర్ధంతి వేడుకలు. ఐఎఫ్డిఎస్ పథకం ద్వారా మత్స్యకారులకు రుణాలు పొందవచ్చు. మత్స్య సహకార సంఘాల సభ్యులందరికీ ఈ స్కీమ్ అర్హులు. భూపాలపల్లి జిల్లా మత్స్య శాఖ అధికారి వేణుగోపాల్. కన్యకా పరమేశ్వర ఆలయానికి 10,000 రూపాయలు విలాదించిన చందుపట్ల సునీల్ రెడ్డి. కని అయ్యప్ప దేవాలయం జరుగున్న విషు పండుగ, కేరళ సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు. ఆకలితో అరుణించే వారిని ఆదుకోవడమే అసలైన మానవత్వం. సే మహేందర్. పారిశ్రామిక ప్రాంతంలో ఇంటర్ మార్కుల్లో సెంచరం సృష్టించిన శ్రీ కాకతీయ విద్యార్థులు. తాండూరు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి, బీజేపీ ఏబీవీపీల రిలే నిరాహార దీక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.